ఎన్నికల కమిషనర్ నిబంధనలకు లోబడి శాంతి భద్రతలను కాపాడేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని ఒకటో పట్టణ సీఏ రాజమోహన్ రావు అన్నారు. అభ్యర్థుల ఓటర్లను ప్రలోభ పెట్టకూడదన్నారు. ఎన్నికల సభలకు అనుమతి తీసుకుని ఏర్పాటు చేసుకోవాలన్నారు. రాత్రి 10 తర్వాత మైకులు వాడకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. చీరాల పట్టణ ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి. రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్స్ నేపథ్యంలో చీరాల పట్టణంలో జరగబో మున్సిపాలిటీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీస్ వారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ వారు సూచించినటువంటి నియమ నిబంధనల్ని అమలుపరచాలని మీకు అనుకుంటున్నాము. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వారు కాండక్ట్ రూల్స్ ఎలక్షన్ కాండక్ట్ రూల్స్ ని అమలుపరిచే దిశలో భాగంగా కొన్ని విషయాలని చీరాల పట్టణ ప్రజలకు మేము తెలియపరచుకుంటున్నది ఏంటంటే ఏ పార్టీ అభ్యర్థి గాని పరస్పర భావాన్ని అంటే విద్వేష భావాన్ని సృష్టించడం గాని రెచ్చగొట్టడం గాని చేయకూడదు. తర్వాత జాతి మత కుల ప్రాతిపదికన ఓటు అడగరాదు. తర్వాత నేను ఫలానా వస్తువు ఇస్తాను లేదా డబ్బులు ఇస్తాను లేదా మరి ఏ ఇతర ఆశ చూపించి ఓటు అడగకూడదు. తర్వాత సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి ముందస్తుగా పోలీస్ వారి పర్మిషన్ తీసుకోవాలి. అదే మన చీరాల సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ వారు పర్మిషన్ ఇస్తారు. మైక్ పర్మిషన్ కానీ మరి లేదేటటువంటి సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కానీ వారు పర్మిషన్ ఇస్తారు. ఈ ఇచ్చినటువంటి పర్మిషన్ కూడా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ఉంటుంది. అయితే సభలో సమావేశాలు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ఏర్పాటు చేసినటువంటి సభను బట్టి అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు మరియు రోడ్ షోల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే అనుమతిలో ఉంటాయి. మిగతా సమయంలో ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అంటే చెప్పుకుని రికార్డు చేసుకునే విధంగా చేస్తారు కాబట్టి 6 గంటల వరకే పర్మిషన్ ఉంటుంది. మిగతా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి దీంట్లో చెప్పిన విధంగా 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ వారు ఏ రూల్స్ అయితే చెప్పారో ఆ రూల్స్ ప్రకారం మాత్రమే నడుచుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి గొడవలు పడతాం కానీ జరగరాదు. అదేవిధంగా ఎలక్షన్ రూల్స్ వ్యతిరేకంగా ప్రవర్తించరాదు. అదేవిధంగా గుంపులుగా చేరి ఒకరినొకళ్ళు వాగ్వాదం చేసుకోవటం లేదా పరస్పర విద్వేషాలు రెచ్చగొట్టుకుని జనాలను భయపెట్టడం అట్లా చేయరాదు. కాబట్టి చీరాల పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే చీరాల మున్సిపాలిటీలో జరగబోయేటువంటి ఎలక్షన్స్లో శాంతియుతంగా మరియు ప్రశాంతంగా ఎలక్షన్స్ జరిగేలాగున ప్రజలు సహకరించాలని మరియు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది అయినా సరే పోలీస్ వారిని సంప్రదించి వారి యొక్క సమస్యని మా దృష్టికి తీసుకురావాలని తద్వారా వచ్చినటువంటి సమస్యని అధికారులకు తెలియపరిచి దానిని చట్ట ప్రకారం సమస్యను సాల్వ్ కూడా చేస్తాము. అదే గనక నేరమైతే కేసులు కూడా రిజిస్టర్ చేస్తాము. ఎటువంటి అల్లర్లు సృష్టించడం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే ట్రబుల్ మాంగర్స్ ఉంటారు వారిని కూడా మేము 107 సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేస్తాము. మాకు తెలియకుండా ఎవరైనా ట్రబుల్ మాంగర్స్ ఇబ్బంది పెడుతున్నట్లయితే మా దృష్టికి తీసుకొస్తే ప్రజలు మేము వారి మీద బైండ్ ఓవర్ చేయడము మరియు ఆ నేరానికి తగినట్లుగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవటం జరుగుతుంది. కాబట్టి చీరాల పట్టణ ప్రజలకు మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాము.